లోడ్ బడ్జెట్ పేరుతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసన ప్రజలపై భారాన్ని మోపుతున్న సిద్ధమైంది. తాజాగా చూసుకుంటే గనక మరికొన్ని రోజుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా విద్యుత్ సంస్థల డిస్కములు కూడా ప్రభుత్వంపై కూడా విద్యుత్ ఛార్జీలు పెంపుదల సంబంధించి కూడా 1260 కోట్ల రూపాయలు పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన అందించాయి. నేడో రేపో కూడా ప్రభుత్వం ఆమోదిస్తే గనక మార్చి మొదటి తారీఖు నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంపు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో నివరసలు వ్యక్తం ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఇటీవల ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కానీ ఇప్పుడు ప్రజల్ని వడ్డించిన ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ప్రజలు మండిపడుతుంది. దీంతో కొంతమంది మంత్రులు సార్ చెప్పండి, ఎన్నికల టైంలో అనేకమైన హామీలు ఇచ్చారు, వాటిని ఏమి అమలు చేయకుండా ఈరోజు పెట్రోల్ డీజిల్ పోయి 4 రూపాయలు, అలాగే విద్యుత్ ఛార్జీలు 100 యూనిట్లు దాటితే రూపాయి పోవాలి, 5 శాతం 6 శాతం పెంచారు కదా. ఇది చాలా దారుణమైన విషయం అండి. పేద మధ్య తరగతి వర్గాల వారికి ఎంతో బాధపెట్టే విషయంగా తీసుకోవాలి. ఇది డీజిల్ పెట్రోల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 20 రూపాయలు 20 పైసలు తగ్గిస్తే ఈయన ఏకంగా 4 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ ఉందండి. అసలు ఇంత దారుణంగా ఎప్పుడు మేము చూసి ఉండము. అసలు పేద మధ్య తరగతి వారికి మరీ బాగా ఇబ్బంది. ఈయన చేస్తున్న ఒక సంక్షేమ పథకం కూడా ఈ రోజు వరకు అమలు కాల 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు అన్నారు. 130 శాతం మందికి ఏమో 1000 రూపాయలు గాడికి ఇస్తున్నారు, 70 శాతం మంది తొలగిచ్చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తిప్పుతున్నారు, ఆ కార్డు లేదు, ఆ పేర్లు తేడా, ఓటర్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదని చెప్పి అది ఎవరైనా వచ్చి వృద్ధులు వచ్చి వికలాంగులు వచ్చి మాకు 200 చాలు 1000 రూపాయలు కావాలని ఏ రోజు ఎవరు అడగలేదు. మీరే ఆ ఎలక్షన్ కోసం హామీలు ఇచ్చారు, హామీలు నిలబెట్టుకోకుండా 200 ఇచ్చినా వాళ్ళు సంతోషం గడిపిన రోజులు పోయి వాళ్ళు 1000 రూపాయలు అని చెప్పి 30 మందికి ఇచ్చి 70 మంది పొట్టగొడితే ప్రయోజనం ఏంటి? కరెంట్ ఛార్జీల్ని మరి మార్చి 1 నుంచి 20 శాతం పెంచుతా ఉన్నారు. ఒకవైపున దేశ ప్రపంచ వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరలు డీజిల్ ఉత్పత్తులు తగ్గిపోతా ఉంటే ఈయన మాత్రము 4 శాతం పెంచి హైటెక్ హంగతో వ్యక్తిగత అహంభావంతో తన యొక్క ముఖం చూపించుకునే దానికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈ రోజున రైతులు కూడా దగ్గోలు పెడతా ఉంటే వారి భూములు లాక్కొని నేను ఇతర జపాన్ మలేషియా సింగపూర్ కమ్ముకుంటాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను, ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రపంచ ఏజెంట్ని రాష్ట్ర ప్రజలు ఎంతో దూరం లేదు తరిమి కొట్టే సంఘటనలు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ పెరగడంతో ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. అలాగే ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల రూపంతో ప్రజలపై ఇప్పటివరకు పెంచట్లేదని చెప్పి చెప్తూ కూడా ప్రజలకు అదన భారం మయం అని చెప్తూ కూడా విద్యుత్ పెట్రోల్ డీజిల్ రూపంలో అదనపు ఛార్జీలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంతో పాటు భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నతో శివ ఎక్స్ప్రెస్ టీవీ గుంటూరు.